వారి నుండి వారికి సరుకును స్వాధీనం చేసి వారి నుండి ఏదైతే పత్రం తీసుకుంటాడు, అంటే అది అరువు వ్యవహారం అయితే వాళ్ళ చేత హుండీ రాయించుకోవచ్చు, లేదా డ్రాఫ్ట్ రాయించుకోవచ్చు, చెక్ రాయించుకోవచ్చు, ఇట్లాంటివి ఏవైనా భవిష్యత్తు తేదీలో చెల్లింపులు జరిపే విధంగా పత్రాలు రాయించుకోవచ్చు. అటువంటి బిల్లులు లేదా పత్రాలను, డ్రాఫ్ట్లను, చెక్కులను ఎక్కడైతే ఆ సరుకు డెలివరీ కాబడుతుందో అక్కడి నుండి వసూలు చేసుకోవడానికి వీలుగా పంపడం జరుగుతుంది. అటువంటి పత్రాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, అది బిల్ ఆఫ్ ల్యాండింగ్, అదేవిధంగా అది ట్రక్కుల్లో వస్తున్న సరుకు అయితే ట్రక్ రసీదు, రైల్వే ద్వారా వస్తున్న సరుకు అయితే రైల్వే రసీదు, విమాన మార్గం ద్వారా వస్తున్న సరుకు అయితే విమాన రసీదు, లేదా ఓడరేవ్ ద్వారా వస్తున్నట్టయితే ఈ బిల్ ఆఫ్ ల్యాండింగ్, ఇటువంటి పత్రాలు సరుకు తాలూకు స్వాధీనతను మనం పొందేందుకు సిద్ధంగా ఉండే పత్రాలు అన్నమాట. సరుకును మనం పొందాలంటే ఈ పత్రాలు వాళ్లకు సమర్పించాలి. ఈ పత్రం ఇస్తే తప్ప, చూపిస్తే తప్ప ఆ సరుకును మనకు ఇవ్వరు ఆయా ప్రదేశాల నుంచి. అటువంటి డెలివరీ ప్రాంతాల నుంచి, అంటే ఎక్కడైతే అది రవాణా అవుతుందో ఆ ప్రాంతం నుండి మనం ఆ సరుకును పొందేందుకు ఉపయోగించే పత్రాలే ఈ హుండీలు. వసూలు నిమిత్తం హుండీలు కావచ్చు, లేదా రైల్వే వసూలు నిమిత్తం కాదు, హుండీలు కావచ్చు, రైల్వే రసీదులు కావచ్చు, ట్రక్ రసీదులు, బిల్ ఆఫ్ ల్యాండింగ్లు ఉంటాయి. వీటిని తానే వెళ్ళి వసూలు చేసుకోకుండా ఖాతాదారుడు బ్యాంకు కాపానిని అప్పచెప్పవచ్చు, అంటే వసూలు చేసి పెట్టమని కోరవచ్చు. దానిపైన సరుకు కావచ్చు, లేదా దానిపైన సొమ్ము కావచ్చు. అమ్మకందారుడు ఉన్నాడు అనుకుందాం, అమ్మకందారుడికి ఆ పత్రం ఆస్తి, దాన్ని బ్యాంకుకు పంపి దానిపైన సొమ్ము రావాలి, దానిని మీరు వసూలు చేసి పెట్టండి అని చెప్పి బ్యాంకుకు ఒక ఉత్తర్వును జారీ చేయవచ్చు. అటువంటి సందర్భంలో బ్యాంక్ తన ఖాతాదారుని తరపున ఆ పనిని చేస్తుంది, అంటే దానిపైన రావాల్సిన డబ్బును, ఆ అరువు వ్యవహారం పైన రావాల్సిన డబ్బును వసూలు చేస్తుంది. దాన్నే వసూలు నిమిత్తం హుండీలు అంటాం. అంటే ఏ పత్రం పైన అయితే సొమ్ము తనకు రావాలో ఆ పత్రం పైన సొమ్మును తాను వసూలు చేసుకోకుండా తన బ్యాంకుకు పంపి దాన్ని వసూలు చేసి పెట్టమని బ్యాంకును కోరినప్పుడు, అప్పుడు దానిని ఏమని పిలుస్తాం, ఆ హుండీని లేదా పత్రాన్ని, అంటే వసూలు నిమిత్తం హుండీగా పిలవడం జరుగుతుంది, బిల్ ఆఫ్ కలెక్షన్ అని అంటాం. ఇటువంటివి వసూలు చేసి తన ఖాతాదారుని ఖాతాలో బ్యాంకు జమ చేస్తుంది. ఇట్లా కొనుగోలుదారుని నుండి సొమ్మును వసూలు చేసి తన ఖాతాదారుడైనటువంటి అమ్మకందారునికి ఆ సొమ్మును జమ చేసి ఇచ్చేందుకు బ్యాంకు కొంత కమిషన్ అయితే తీసుకుంటుంది. కానీ బ్యాంకు ఈ పనిని చేసేంత వరకు వసూలు చేయాలి అంటే గడువు తేదీ రావాలి. దానిపైన ఆ పత్రం పైన ఏ తేదీ రాసిందో ఆ తేదీ వచ్చే వరకు బ్యాంకు వసూలు అయితే చేయలేదు. కనుక అటువంటిది ఏదైతే ఉందో అది ఆ గడువు తేదీ వచ్చే వరకు బ్యాంక్ ఎదురు చూసి తన ఖాతాదారుని తరపున తాను ఆ సొమ్మును వసూలు కలెక్ట్ చేసి అతని ఖాతాలో జమ చేస్తుంది. ఈ పనిని చేసేందుకు గాను వసూలు నిమిత్తం హుండీలు అనే శీర్షిక కింద అలా తనకు తన ఖాతాదారులు ఎంతమంది ఇచ్చిన బిల్లులన్నీ దాని కింద చూపిస్తుంది. ఇవి తాత్కాలిక ఆస్తులు బ్యాంకుకు. ఇవి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంటాయి. వసూలు నిమిత్తం వచ్చినప్పుడు అది ఆస్తిగా ఉంటుంది, వసూలైనప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని వసూలు నిమిత్తం హుండీలు పోటీ అని రాస్తాం, అవతల రాస్తాం, ఇవతల రాస్తాం ఆస్తపుల పట్టీలు. ఇట్లాంటివి నమోదు చేస్తున్నప్పుడు సంవత్సరం చివరి తేదీ వరకు చూసి, సంవత్సరం చివరి తేదీకి కూడా ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయో కలెక్ట్ చేయాల్సినవి అవన్నింటినీ కూడా ఈ ఆస్తపుల పట్టీలో చూపడం జరుగుతుంది. అంటే ఇంకా వసూలు కాలేదు అవన్నీ, కాబట్టి వసూలు కాని బిల్లులు కూడా సంవత్సరం చివరికి అట్లాంటివి ఎవరైతే తన ఖాతాదారులు ఎంతమంది అయితే అడిగి ఉంటారో వసూలు చేసి పెట్టమని, వాటిపైన వసూలు చేసినారంటే వాళ్ళకి చెల్లించేసేస్తాయి. కానీ ఎప్పుడైతే వసూలు కాకుండా సంవత్సరం చివరి అయినా కూడా ఉన్నాయనుకుందాం, అప్పుడు అటువంటి బిల్లులను వసూలు నిమిత్తం హుండీలు అంటారు. వాటిని ఇంకా వసూలు కాలేదు అని చెప్పి సంవత్సరం చివరన కూడా చూపించడం జరుగుతుంది. అంటే సంవత్సరం చివరి వరకు ఎదురు చూసి ఆ టైం ఇంకా కాకపోతే అప్పుడు చూపించే వివరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట. ఇందులో మనం గమనిస్తే
ఇక్కడ ఒక చిన్న అభ్యాసం ఉంది చూడండి, వసూలు నిమిత్తం హుండీలను ఎట్లా నమోదు చేస్తారు అని. ఈ అభ్యాసం మనం చేస్తాం, చాలా సులభంగా ఉంటుంది. ఇది 4 మార్కుల ప్రశ్నకు మీకు వస్తుంది. ఈ అభ్యాసం ఎట్లా ఉందో చూద్దాం. వసూలు నిమిత్తం హుండీలను క్రింది వివరాల నుండి, వసూలు నిమిత్తం హుండీలు ఆస్తిగా మరియు వసూలు నిమిత్తం హుండీలు అప్పుగా ఖాతాలు తయారు చేయండి. చూసారా, నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఏమని, అది మనకు ఆస్తి కాదు. మనమంటే ఇక్కడ బ్యాంక్. నా ఉద్దేశంలో బ్యాంకు తన ఖాతాదారుని తరపున వసూలు చేస్తుంది కదా. అలా వసూలు చేస్తున్నప్పుడు తను వసూలు చేసేంత వరకు తన ఆస్తికుల పట్టీలో అవి చూపబడుతూ వస్తాయి. చెల్లించిన తర్వాత ఆస్తికుల పట్టీ నుంచి బయటకు పోతాయి. అంటే ఇక్కడ కొంతకాలం అప్పుగా ఉంటుంది, అది కొంతకాలం ఆస్తిగా ఉంటుంది. అలాంటి వసూలు నిమిత్తం హుండీలు రెండు వైపులా చూపబడతాయి. ఆస్తుల వైపు చూపబడతాయి, అప్పుల వైపు చూపబడతాయి. ఎప్పుడు ఎలా చూపబడతాయి అనేది గమనిద్దాం. అందుకోసం ఈ వివరాలు ఇచ్చినారు. 1/4/2016 వసూలు నిమిత్తం హుండీలు 10,20,000. నేను యారో మార్కుని సూచిస్తూ ఉంటాను, అక్కడ చూడండి. ఇక చూడండి, 10,20,000. 1/4/2016 అంటే దాని యొక్క ఖాతా సంవత్సరం మొదలైన తేదీ. అంటే బ్యాంకు యొక్క ఖాతా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? 1 ఏప్రిల్ మొదలవుతుంది. మరుసటి సంవత్సరం 31 మార్చితో ముగుస్తుంది. ఇలాంటి సంవత్సరంలో 1/1/2016 వసూలు కోసం అప్పటికే సిద్ధంగా వచ్చి ఉన్న బిల్లులు ఎన్నున్నాయంటే 10,20,000 రూపాయలు ఉన్నాయి ఆ బ్యాంక్ దగ్గర. అంటే తన ఖాతాదారులు వసూలు చేసి పెట్టమని కోరుతూ ఇచ్చిన బిల్లులు ఎన్నున్నాయి? 10,20,000 ఉన్నాయి. అంటే ప్రారంభంలో అనమాట. ఇక ఆ సంవత్సరంలో, ఆ సంవత్సరం ఏ సంవత్సరం అవుతుంది? అది 2016-17. 2016-17 సంవత్సరానికి గాను అప్పటికి మధ్యలో మళ్ళా వచ్చిన హుండీలు, అంటే మళ్ళీ వసూలు చేసి పెట్టమని మరికొంతమంది నుండి వచ్చిన హుండీలు ఎన్ని అంటే 15,00,000. ఇక్కడ ఆల్రెడీ పోయిన సంవత్సరమే ఖాతాదారులు ఇచ్చి ఉండి వాటిని ఇంకా వసూలు చేయకుండా పెండింగ్ ఉన్నవి 10,20,000 ఉన్నాయి. అవి పోయిన సంవత్సరం మిగిలి ఉన్నాయంటే ఈ సంవత్సర ప్రారంభానికి వస్తాయి. కనుక ఈ సంవత్సర ప్రారంభ నిల్వ 10,20,000. అంటే వసూలు చేసి పెట్టాల్సిన బిల్లుల విలువ 10,20,000 ఉంది. ఈ సంవత్సరం మరలా తన ఖాతాదారులు కొంతమంది వసూలు చేసి పెట్టమని చెప్పిన బిల్లుల విలువ 15,00,000 ఉంది. అంటే మొత్తం ఈ సంవత్సరానికి మనం బ్యాంకు తరపున వసూలు చేయాల్సిన డబ్బు ఎంత? 25,20,000. ఎట్లా? 10,20,000 పోయిన సంవత్సరమే పెండింగ్ ఉన్నాయి, ఈ సంవత్సరం మళ్ళా వచ్చాయి బిల్లులు 15,00,000. ఈ రెండు కలిపితే ఎంతైనాయి? 25,20,000. మొత్తం మనం వసూలు చేసి పెట్టాల్సిన, మనం అనే మాట నేను ఉపయోగిస్తున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అని అర్థం. బ్యాంక్ వసూలు చేయవలసిన మొత్తం హుండీల విలువ ఎంత? 25,20,000. ఇందులో 2016-17 సంవత్సరానికి వసూలు చేసిన హుండీలు, బాగా చూడండి, వసూలు నిమిత్తం హుండీలు వేరు, వసూలు చేసిన హుండీలు వేరు. వసూలు చేసిన హుండీలు అంటే కలెక్ట్ చేసేశారు. మొత్తం ఎంత కలెక్ట్ చేయాలి? 25,20,000 కలెక్ట్ చేయాలి. దాంట్లో ఈ రెండు కలిపితే 25,20,000 అయింది. దాంట్లో ఎంత కలెక్ట్ చేశారు? 19,69,400 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేస్తే ఇంకా ఎంతో మిగిలి ఉంటాయి బిల్లులు. ఎంత మిగిలి ఉంటాయి? ఇక్కడ చూడండి, 25,20,000 నుండి 19,69,000 తీసేస్తే దాదాపుగా 6,20,000 నుండి 69,400 తీసేస్తే దాదాపు 5,00,000 చిల్లర. 5,00,000 చిల్లర పెండింగ్ ఉంది ఇంకా వసూలు చేయాల్సినవి. ఎట్లా అంటే ఇవి రెండేమో కలెక్ట్ చేయాల్సినవి, ఇదేమో కలెక్ట్ చేసింది, వసూలు చేసింది. వసూలు చేయాల్సినవి 25,20,000 నుండి వసూలు చేసిన 19,69,400 తీసేస్తే మిగిలినవి ఇంకను వసూలు చేయాల్సినవి. ఈ ఇందులో కొన్ని పనికి రాకుండా పోయినాయి. అంటే పనికి రాకుండా పోవడం అంటే అనాదరణ చెందాయి.